హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నా పేరు అఖిల అండ్ నా పాప పేరు ఐరా. సో ఈరోజు వీడియో ఐరా కోసం అనమాట. జస్ట్ తనకి 2 ఇయర్స్ బర్త్డే అయిపోయింది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు రికార్డ్ తన లైఫ్లో ఒక్క డే ఎలా ఉంటుంది వెన్ షీజ్ ఎట్ దిస్ మైల్ స్టోన్ అని. ఫ్యూచర్లో నాకు చూసుకోవడానికి ఉంటుంది కాబట్టి సో ఈ వ్లాగ్ అంతా ఐరా గురించి. ఐరా నిద్ర లేచే టైమింగ్స్ చాలా వేరీ అవుతాయి, బట్ మోస్ట్లీ అయితే చాలా లేట్గానే లేస్తుంది. ఈరోజు అయితే 11:45కి లేచింది. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్ లాగా చేస్తుంది. మోస్ట్లీ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, దట్ టు ఎస్పెషల్లీ దోశ అంటేనే తనకు చాలా ఇష్టం. అండ్ దోశలో నేను డిఫరెంట్ వేరియేషన్స్ చేయడానికి ట్రై చేస్తాను, అది తన ఫేవరెట్ కాబట్టి. ఒక్కొక్కసారి కొర్ర బియ్యం, రాగులు లేదంటే వేరే గ్రెయిన్స్, ఓట్స్ కానీ కీన్వా కానీ ఇట్లాంటివి మిక్స్ చేయడానికి ట్రై చేస్తాను రైస్తో పాటు నానేసేటప్పుడు. ఇలా లేట్గా లేచినప్పుడు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ స్పెషల్గా లంచ్ లాగా అంటూ ఏం చేయదు. ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా తింటుంది, స్నాక్స్ ఏమన్నా తింటుంది. తింటావా? బ్లూబెర్రీ తింటావా? చలికి బయటకు ఎక్కడికి పోవడానికి ఉండదు అండ్ వేరే పిల్లలతో ఆడుకోవడానికి ఉండదు. సో తనకు కూడా బాగా బోర్ కొడుతుంది, అందుకే నేను ఈ మధ్య తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. సో నా వ్లాగ్స్ ఫ్రీక్వెన్సీ కూడా అందుకే తగ్గింది. హోప్ యూ గైజ్ అండర్స్టాండ్. నేను వీక్లీ ఓన్లీ 1 వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా ఫ్రమ్ సో మెనీ వీక్స్, ఐ నో, బట్ నేను అది డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను మా లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నానో రెసిపీ చూపిస్తున్నాను. చికెన్ కర్రీ చేస్తున్నాను. దీనికి నేను కొంచెం బాదం పప్పు, జీడిపప్పు నానేసుకున్నాను. బాదం పప్పు అయితే హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ అట్లా బ్లాండ్ చేసి పీల్ చేసి మిక్సీ వేసుకోవచ్చు. అండ్ కొంచెం బోన్లెస్ చికెన్ పీసెస్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇందాక మిక్సీ వేసుకున్న నట్ పేస్ట్, కొంచెం కోకోనట్ మిల్క్, ఇది క్యాండ్ మిల్క్ కాబట్టి టెక్స్చర్ అలా ఉంది, అండ్ ఒక 2 స్పూన్స్ పెరుగు, కొంచెం కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నా కలర్ కోసం, అండ్ కొంచెం ధనియా పౌడర్. గరం మసాలా వేయట్లేదు, అందులోనే ఉంది అది ఇంట్లో చేసిందే. అండ్ సాల్ట్, పసుపు, కొంచెం చాప్డ్ గ్రీన్ చిల్లీ అండ్ చాప్డ్ కొత్తిమీర అన్నమాట. ఇంకా ఒక 1/2 నిమ్మకాయ కూడా వేస్తున్నా. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 2 అవర్స్ అట్లా మ్యారినేట్ చేస్తా. ఇది నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే చేస్తా, సో దట్ లంచ్ టైంకి రెడీ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసి, బాయిల్ అయిన తర్వాత కొంచెం పాలకూర వేస్తున్నాం. పాలకూర జస్ట్ ఒక 2 మినిట్స్, అంటే 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసి వెంటనే కూల్ వాటర్తో వాష్ చేసేస్తున్నాం. ఆ తర్వాత దీన్ని మిక్సీ వేసుకుంటా. ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్గానే మిక్సీ అయిపోతుంది పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక బౌల్లో చపాతి పిండి కలుపుతున్నా. చపాతి పిండిలో కొంచెం సాల్ట్ వేసి ఇందాక పాలకూర మిక్సీ చేసుకున్నాను కదా, దాన్ని ఇందులో చేస్తున్నా. బేసికలీ ఇది పాలకూర చపాతి అన్నమాట. తనకి చపాతి, దోశ ఇట్లాంటి కన్సిస్టెన్సీ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టం. రైస్ కూడా తింటుంది కానీ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది అన్నమాట ఐరా. సో నేను ఏదైనా ఆకుకూరలు ఇంకా ఏదైనా వెజిటబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి కూడా నేను మోస్ట్లీ చపాతి పిండిలోనే కలిపి ట్రై చేస్తాను. నా ఛానల్లో అవకాడో చపాతి రెసిపీ కూడా ఉంది, లింక్ ఇస్తాను, చూడండి. సో ఇలాంటివన్నీ కొంచెం అన్నమాట తను తినే వాటిల్లోనే ఏదో కొంచెం వేరియేషన్స్, కొంచెం ఎక్స్ట్రా న్యూట్రిషన్ వచ్చేలాగా ట్రై చేయడం అంతే. చపాతి పిండి కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇందాక ఆనియన్స్ వేయలేదు కదా మ్యారినేషన్లో, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు, బట్ నేను ఈ టైప్లో ప్రిపేర్ చేస్తాం. సో కొంచెం ఆయిల్ హీట్ చేసి అందులో కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసేస్తాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. యూజువలీ నాకు మార్నింగ్ ఎర్లీగా ప్రిపేర్ చేయాలి అంటే ఇది నేను నైట్ మ్యారినేట్ చేసి మార్నింగ్ ఇట్లా కుక్ చేసేస్తా. మొత్తం స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి ఇంకొక 20 మినిట్స్ సిమ్లో పెడితే కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈజీ కదా. అండ్ ఇక్కడ నా లంచ్ ప్రిపరేషన్ చూపిస్తున్నాం. కొంచెం ఆయిల్లో, లిటిల్ బిట్ ఆయిల్లో బాయిల్డ్ చిక్ పీస్ని కొంచెం ఇట్లా ఫ్రై చేస్తా 1 to 2 మినిట్స్. అండ్ దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఇంకా చాట్ మసాలా ఇవన్నీ వేసి ఇంకా ఒక 1 to 2 మినిట్స్ అనమాట అట్లా సాటే చేస్తాను. అంతే, రోస్టెడ్ చిక్ పీస్ లాగా. అండ్ ఇది నేను సాలడ్ చేసుకుంటున్నా, చిక్పీ సాలడ్. పవర్ గ్రీన్స్ అని చెప్పి ఇట్లా మాకు బాక్స్ లాగా దొరుకుతుంది అన్నమాట, అంటే మిక్స్డ్ లీఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి. సో అవి కొంచెం తీసుకొని అందులో ఇందాక రోస్ట్ చేసుకున్న చిక్పీస్లో ఓన్లీ 1/2 క్వాంటిటీ వేసుకుంటున్నా, 1/2 ఇంకా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డేకి. అండ్ అందులోనే కొంచెం ఆనియన్స్, ఇంకా ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర, ఇంకా ఇది సలాడ్ డ్రెస్సింగ్ నేనే చేసుకున్నా. కొంచెం ఒక 1 టీ స్పూన్ హనీ, కొంచెం నిమ్మకాయ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్,
చాలా సింపుల్. ఇందులో కావాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ఇట్లా వేరియేషన్స్ చేసుకోవచ్చు. బట్ నాకు ఈ రోస్టెడ్ చిక్ పీస్తో ఈ హనీ ఫ్లేవర్ సాలడ్ డ్రెస్సింగ్ ఇష్టం అన్నమాట. అండ్ కొంచెం చాప్డ్ నట్స్ కూడా వేస్తున్నా. అంతే నా లంచ్ రెడీ అయిపోయింది. ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది. అండ్ పాలకూర చపాతీ, ఇది నార్మల్ చపాతీ చేసుకున్నట్టే, సో అందుకే నేను ప్రాసెస్ చూపించడం లేదు మీకు. డిన్నర్కి కూడా చికెనే ఉంటుంది, మేబీ రైస్తో తనకి పెడతానేమో. మళ్ళీ స్పెషల్గా అంటూ ఏమి కుక్ చేయను. ఈవినింగ్ మార్టిన్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఊరికి అట్లా కిందకి తీసుకొచ్చి ఆడిపిస్తున్నాడు. అది అయినా కూడా మొత్తం అన్ని కవర్ చేసుకుని వచ్చింది పాపం. ఇక్కడ వింటర్తో ప్రాబ్లం ఏంటంటే సన్లైట్ ఉంటుంది బయట, కానీ మనం బయటికి పోలేము కదా చలికి, అండ్ ఇంట్లో కూడా అంత సన్లైట్ రాదు. సో హ్యూమన్ బీయింగ్స్కి బేసికలీ సన్లైట్ అవసరం కదా. సన్లైట్ లేకపోతే కొంచెం డిప్రెస్డ్గా అట్లా కూడా అనిపిస్తుంది. విటమిన్ డి డ్రాప్స్ అయితే కంపల్సరీ తనకి వేయాలి, అండ్ మేము కూడా విటమిన్ డి సప్లిమెంట్స్ కంపల్సరీ తీసుకుంటాం వింటర్లో, అదే మస్ట్. అయినా కూడా ఇట్ డజంట్ హెల్ప్ సో మచ్, బట్ లిటిల్ బిట్ కొంచెం ఇమ్యూనిటీ బిల్డప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. పాండమిక్ స్టార్ట్ కావడానికి ముందు నేను మార్టిన్ రెగ్యులర్గా జిమ్కి పోయేవాళ్ళం. అదేదో వర్కౌట్స్ మీద ఇంట్రెస్ట్ అని కాదు, అది కూడా ఒక టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ ఎక్కువ చేయడానికి ఏమీ లేనప్పుడు. అండ్ ఐరా పుట్టడం, పాండమిక్ స్టార్ట్ అవ్వడం రెండు ఒకేసారి జరిగినాయి కాబట్టి దానికి బ్రేక్ పడింది. అండ్ మళ్ళీ రీసెంట్గానే స్టార్ట్ చేసినాము. ఈ జిమ్ వచ్చేసి మాకు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట. ఇక్కడ చైల్డ్ కేర్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, అంటే మనం జిమ్ చేస్తున్నప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి ఒక ఆప్షన్ అనమాట. సో వాళ్ళు చూసుకుంటారు. మాకు ఇది చాలా కన్వీనియంట్. ఐరన్ అక్కడ వదిలేస్తే ఫుల్ ఆడుకుంటుంది, ఏడుస్తుందేమో అనుకున్నాం కానీ అస్సలు ఏడవదు, బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ తనకు కూడా వేరే ఫేసెస్ చూసినట్టు ఉంటుంది, మేము కూడా ప్రశాంతంగా జిమ్ చేసుకోవచ్చు. సో ఇదైతే బాగా నచ్చింది ఆప్షన్ మాకు. Blue, red, red. Blue, yellow, yellow. Purple, okay. సో ఇంకా డిన్నర్ చేసేసి పడుకుంటుంది. తన స్లీప్ టైమింగ్స్ డే టైం అస్సలు పడుకోదు, అసలు నాప్ టైం అనేది ఉండదు ఐరాకి. అది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే నైట్ తొందర పడుకుంటుంది కదా. మేమందరం ఓన్లీ స్లీపర్సే, మార్టిన్ నేను ఐరా ముగ్గురం. సో మ్యాక్స్ 9-9:30 అంతా వీ విల్ బీ అస్లీప్ అనమాట. 9:30 పడుకున్నామంటే కూడా చాలా లేట్ అన్నట్టు. సో వీఆర్ ఆఫ్ టు బెడ్. మీకు ఈ వీడియో నచ్చుంటగిన కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ కూడా డెఫినెట్లీ చూడండి, మీకు నచ్చుతాయి ఖచ్చితంగా. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.